ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఎక్కువ నటించలేను, అందుకే నా గుండెలో ఉన్న బాధని అమ్మవారైనా తీరుస్తారని ఆశపడ్డాను. చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతున్న కళ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. నన్ను కన్న తల్లి నువ్వే అని నువ్వు నాన్న ఎన్నిసార్లు చెప్పినా నాకు కాదేమో అనిపిస్తుంది. నిజమో కాదో తెలుసుకోవటానికి ఎవరిని అడగలేను. నిన్ను రంగాన్ని నిలదీసి మిమ్మల్ని బాధ పెట్టలేను. నేను నిన్ను వదిలిపోవటానికి కాదు అమ్మవారిని అడిగింది. నన్ను కాని ఎక్కడో వదిలేసిపోయినా ఆ అమ్మ ఎవరో తెలుసుకుని ఒక్కసారి ఎదురుపడి ఎందుకెలా చేశావు మహాతల్లి అని నేను నిలదీస్తాను. నువ్వు నన్ను కనకపోయినా కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు. ఆ శారదమ్మ కూడా నువ్వే నా కన్న తల్లివని అనుకుంటుంది. నువ్వు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నావు, నా మనసు మాత్రం అమ్మ ప్రేమ కోసం తప్పిస్తోంది. ఒక్కసారి అమ్మ వల్ల పడుకోవాలనుంది రమణమ్మ. నిద్రపో రమణమ్మ, పాపం బాగా అలసిపోయావు. నేను నీకు ఈ విషయాలు ఎదురుపడి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అడగలేను. నువ్వు చెప్పలేవు, అందుకే ఇలా నువ్వు నిద్ర మత్తులో ఉండగా మాట్లాడుతున్నాను. ఆ
ఆఫీస్ టైం 10 గంటలకు కదా, ఎక్కడికి బయలుదేరావు? ప్రేమ పార్క్ కి. అమ్మమ్మ అది జాగింగ్ కి, పార్క్ లో జాగింగ్ కి వెళ్తున్నా. టైం అయిపోతుంది, నేను బయలుదేరిపోతాను. రే నీ వేషాలు నా దగ్గర కాదురా. జాగింగ్ కి వెళ్ళాలంటే దానికి సంబంధించిన బట్టలు వేసుకోవాలి గాని, ఇలా జెంటిల్మెన్ లాగా స్టైల్ గా రెడీ అయి వెళ్తున్నావేంటి? రే నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? తప్పదా? తప్పదు, నువ్వు నిజమే చెప్తావు. అబద్ధం చెప్పు అని నాకు తెలుసు, చెప్పరా? అమ్మమ్మా నేను ఇష్టపడేది నాకు దక్కాలంటే ఇంట్లో కూర్చుంటే దక్కదు కదా. అవును, అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి దాన్ని దక్కించుకునే మార్గం వెతకాలి కదా. కరెక్టే. ఒకటి వెంటనే దక్కుతుంది, ఇంకొకటి కంచు టైప్, తొందరగా దక్కదు. కానీ ఏదైనా దక్కించుకోవాలంటే దక్కించుకునే మార్గం ఏంటి, దక్కించుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా దక్కుతుందో తెలుసుకొని ప్రయత్నం చెయ్యాలి. అయ్యో, అందులోనూ ఇష్టమైంది దక్కించుకోవడం చాలా కష్టం అమ్మమ్మ. రే 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 రే, దక్కడం దిక్కడం అని అంటాం తప్ప నాకేం అర్థం కాలేదురా. ప్రాసలు మానేసి అసలు విషయం ఏంటో చెప్పరా. అరే అసలు విషయం అదే అమ్మమ్మా, నేను ఇష్టపడింది దక్కించుకోవాలని వెళ్తున్నాను, అది ఇంట్లో కూర్చుంటే దక్కదు, అందుకే దక్కించుకునే మార్గం వెతుక్కుంటూ వెళ్తున్నాను. భగవంతుడా, చంపేరా, నన్ను చంపేయ్. అన్న నిజాన్ని కూడా అర్థం కాకుండా బల చెప్పాడే. అమ్మమ్మా నేను ఏ విషయం చెప్పాలన్నా ముందు నీకు అమ్మకే చెప్తాను, సరేనా? రాజీవ్, ఈ డైరీ ఎవరిదిరా? ఈ డైరీ రాయడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావురా? అమ్మమ్మా ఇది డైరీ కాదు. మరేంటి అది? అకౌంట్స్ బుక్. కథ లడ్డు. అకౌంట్స్ బుక్. అకౌంట్స్ బుక్. అవును. నాకేదో అనుమానంగా ఉంది రోయ్. అమ్మమ్మా నువ్వేం అనుమాన పడక్కర్లేదు, ఇది నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు రాసుకోవడానికి తెచ్చుకున్న డైరీ. ఈ డైరీని ఎవరూ చదవకూడదు, ముట్టుకోకూడదు కూడా. ఒకవేళ అలా చదివితే లావైపోతారు. నేను లావైపోతాను? వీడిలో ఏదో తేడా కొడుతుంది, కానీ ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. ఈ విషయం మాధవికి చెప్పాలా వద్దా అర్థం కావడం లేదే. ముసలే, నువ్వేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. మాధవికి చెప్పాలా వద్దా అని అంతే కదా. నేనే చెప్తాను.